పడాలన్న తాపత్రయంతో ఎలాగైనా సినిమాల్లో నన్ను చూసుకోవాలి, స్క్రీన్ మీద నన్ను చూసుకోవాలి అని ఒక తాపత్రయంతో వచ్చిన వాళ్ళు ఈరోజు స్టార్స్ అయి సూపర్ స్టార్స్ అయి ఉన్నారు. అలాగే ఒక మొదలు పెడతారు ఒక దగ్గర ఒక యుద్ధం. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అందరికీ మేకింగ్ అనే చాలా కంఫర్ట్నెస్కి వచ్చిన తర్వాత చాలా చిన్న సినిమాలు వాళ్ళని వాళ్ళని చూపించుకోవడానికి యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి ఇలా సినిమాలు చాలా సందర్భాల్లో చాలా సినిమాలు చేస్తూ వాళ్ళ టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటూ పెద్ద వేరే వాళ్ళకి గుర్తింపు రావాలని చాలా తాపత్రయపడుతూ సినిమాలు చేస్తుంటారు. నాకు కూడా ఈ సినిమా ట్రైలర్లు సాంగ్ అని చూసినప్పుడు సతీష్ తాపత్రయం అదే అనిపించింది. ఎలాగైనా తనకు తాను ప్రూవ్ చేసుకోవాలని చాలా తాపత్రయపడుతూ తనే ప్రొడ్యూసర్ అయ్యి తనే డైరెక్టర్ అయ్యి తనే స్టోరీ రాసుకొని తనే హీరోగా ఉంటూ ఇన్ని క్రాఫ్ట్స్ అన్నీ ఒకే చేయడం అనేది అంత ఈజీ జాబ్ కాదు. బట్ తను చాలా కష్టపడి ఒక 2 అవర్స్ మూవీ మూవీని రెడీ చేసి ఇప్పుడు మన ముందుకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఈరోజు ఈ ఫంక్షన్ దాకా తీసుకొచ్చిన తనకి ఈ సినిమా చాలా మంచి హెల్ప్ చేయాలని తన కెరియర్కి ఈ సినిమా మొదటి పెట్టుబడిగా తన వస్తున్న ఈ కెరియర్కి తన కెరియర్కి ఈ సినిమా చాలా ప్లేస్ అవ్వాలని ఈ సినిమాని చూసి ప్రేక్షకులు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ తనని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన గౌతమ్ అండ్ ఆల్సో ఈ మిగతా టెక్నీషియన్స్ అందరికీ నా శుభాకాంక్షలు. డెఫినెట్లీ ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు కొత్తగా వస్తున్న మీ అందరికీ ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఎలాంటి రిజల్ట్ ఆ రిజల్ట్ మీరు చూడకండి, ప్రయత్నం మీరు చేస్తా వెళ్ళండి. ప్రయత్నం చేసేవాడే విన్నరు, రిజల్ట్తో మనకు సంబంధం లేదు. ఫెయిల్యూర్ సక్సెస్ అనేది అవి మన మెజర్మెంట్ అంటే అలా వినిపిస్తాయి, దట్స్ అ సౌండ్. మనం ప్రయత్నం చేసేవాడే విన్నరని నమ్ముతాను నేను. అలాగే నేను అలాగే ఆ స్టేజ్ నుంచే ఈ స్టేజ్కి ఒక కెమెరా అసిస్టెంట్గా ప్రొడక్షన్ మేనేజర్గా ఉండి ఈరోజు 15 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్గా చాలా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్కి నేను వెళ్తున్నానంటే ఓన్లీ ప్రేక్షకులు ఇచ్చిన రెస్పెక్ట్, ప్రేక్షకులు ఇచ్చిన సపోర్టే. ఇలా కొత్తగా వచ్చేవారిని వచ్చి సినిమా చేసాము ఫంక్షన్కి రావాలంటే నేను ఎంత బిజీగా ఉన్నా డెఫినెట్లీ వస్తాను. పెద్ద ఫంక్షన్లు అంటే మనం వెళ్ళకపోయినా ఫలా ఫంక్షన్ సక్సెస్ అవుతాయి కాబట్టి వెళ్ళను. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం నాకు ఇష్టం. ఆల్ ద వెరీ బెస్ట్ ఈ టీం అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. డెఫినెట్లీ మీరు విన్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక సినిమా చేయడం ఎవరు కష్టపడి చేయరండి, వాస్తవంగా చెప్పాలంటే ఇష్టంతో చేస్తారు. ఇష్టపడి ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు, కష్టపడి ఎవరూ చేయరు. కష్టపడి ఇల్లు కట్టుకుంటారు, కష్టపడి పెళ్లి చేసుకుంటారు, కానీ ఇష్టపడి చేసేది ఫ్యాషన్తో చేసేది సినిమా మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడతాండే, అవునా కదా చెప్పండి. కష్టపడి ఇల్లు కట్టుకుంటారు, కష్టపడి పెళ్లి చేసుకుంటారు, మంచి అమ్మాయి దొరకాలండి, అవునా కదా. అలాగే ఇక్కడ కష్టాలు ఏమి ఉండవు, ఇష్టపడి చేసినటువంటి పని ఈ సినిమా ఫీల్డ్. అలాగే నా తమ్ముడు సతీష్ కుమార్ కూడా ఇష్టంతో చాలా ఫ్యాషన్తో ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఒక హీరోగా నిలబడాలి, ఒక ప్రొడ్యూసర్గా నిలబడాలి, ఒక డైరెక్టర్గా నిలబడాలి అని ఇక్కడ తపంతో తన వంతు ప్రయత్నం తను చేశాడు. ఇటువంటి ప్రయత్నంలో పాటలు చాలా బాగున్నాయి, ఫైట్లు కూడా చాలా బాగున్నాయి. అందరూ ప్రతి ఒక్కరూ నోటు నోట పాడుకునే పాటల్లా ఉన్నాయి. ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఈరోజు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏమీ లేదండి. కథ డిమాండ్ చేస్తే ఆ డబ్బులు పెట్టవలసి వస్తుంది. ఇక్కడ కథ ఒక చిన్న కథ ఉందనుకోండి తక్కువ డబ్బులు పెట్టాలి, ఆ కథ పెద్దదైతే డబ్బులు ఎక్కువ పెట్టాలి. అందుకని ఇక్కడ పెద్ద సినిమా చిన్న సినిమా అనేది ఏమీ లేదు. దయచేసి ఇది గమనించగలరు. చాలామంది అంటారు ఇది చిన్న సినిమా మమ్మల్ని ఆదరించండి, అట్లాంటిది ఏమీ ఇక్కడ లేదు. కంటెంటు కోరితే డబ్బులు ఎంతైనా పెడతారు ప్రొడ్యూసరు, ఇది తప్పకుండా అందరూ గమనించాలి. ఇక్కడ చిన్నది పెద్దది అనేది ఏమీ లేదు. నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి పరిశ్రమ చిత్ర పరిశ్రమ. ఎందుకంటే ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉంటే తన ముఖం తను చూసుకునే ఏకైక జీవి ఒక్క మనిషి మాత్రమే. అటువంటి ఈ సృష్టిలో మనము ఆడతాము పాడతాము, మన ఫేస్ మనం చూసుకోగలుగుతామంటే ఈ యొక్క వీడియో ద్వారానే. అటువంటి ఈ వీడియో చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఏ సినిమా అయినా కూడా రిలీజ్ అయితే ఉంది, రిలీజ్ అయిన తర్వాత
మనం థియేటర్ల దగ్గర ఈ మధ్య చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అంటే సినిమా రిలీజ్ అయితే బెనిఫిట్ షో చేస్తారు లేకపోతే మార్నింగ్ షో చేస్తారు మార్నింగ్ షో చేసిన వెంటనే అక్కడ ఒక 10 కెమెరాలు యూట్యూబ్ కెమెరాలు ఉంటాయండి వాడు సినిమా చూస్తాడు ఒక వ్యక్తి వాడికి ఒక అడ్రస్ ఉండదు ఏమీ ఉండదు అడ్రస్ లేని వ్యక్తి వచ్చి ఆ కెమెరాల ముందుకి ఈ సినిమా బాగలేదు ఈ సినిమా చూడకండి వాడు డైరెక్షన్ బాగా చేయలేదు వాడు హీరో బాగా లేడు అని వాడు మా జీవితాలను నిర్ణయించిన వ్యక్తి ఏంటంటే ఇటు ఈ దైవభాగ్య పరిస్థితి యూట్యూబ్ లో వచ్చిన తర్వాత చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అండి అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్ అవునా కాదా ఈ రోజు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రేక్షకులు థియేటర్కి వస్తారు చూస్తారు మంచిని గ్రహిస్తారు మంచిగా ప్రవర్తిస్తారు చెడ్డుని చూస్తారు చెడుని విడిచిపెడతారు కానీ ప్రతి వ్యక్తిలో కూడా మంచి ఉంటది చెడు ఉంటది ప్రతి డైరెక్టర్ లో కూడా మంచి ఉంటది చెడుని చూపిస్తాడు మంచిని ప్రోత్సహించండి చెడుని విడిచిపెట్టండి దారిగొంది ఎవడో పనికిమాలని వెదవ వాడు యూట్యూబ్ అని చెప్పేసి రకరకాలు 100 రూపాయలు కూడా విలువ లేనటువంటి వ్యక్తి అక్కడికి వచ్చి మేము కోట్ల రూపాయలు వెచ్చిస్తా ఉన్నాం ఈ రోజు వాడు అక్కడికి వచ్చి కెమెరా పెట్టగానే కెమెరా ముందుకి వాడు చప్పట్లు కొట్టి వాడు ఇలా చేశాడు ఇది దరిద్రము ఆ డైరెక్టర్ కనిపిస్తే కొడతాము ఈ ప్రొడ్యూసర్ కనిపిస్తే కొడతాము ఎందుకు మా హీరోని ఇట్లా చేశారు అని దరిద్రపు కోతలు కోస్తా ఉన్నారండి అట్లాంటి మేము ఖండిస్తూ ఉన్నాం దయచేసి ఇది గమనించగలరు ఇక్కడ నుంచి మేము పోరాటంలో దిగుతున్నాం ఎందుకంటే నా మూవీ కూడా మొన్నే రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పారు ఏ ఇది వాడు హీరోనా వీధి మ్యూజికా అది సాంగ్సా వాడు ఎవడండి నిర్ణయించడానికి మేము కోట్లు పెట్టి అక్కడ చేసాం ప్రేక్షకులు థియేటర్కి వస్తే థియేటర్ బాగుపడుతుంది ఎంతోమంది ఉపాధి కలుగుతుంది ఈరోజు లైట్ మ్యాన్ కానించి ప్రొడ్యూసర్లకు అందరూ బాగుపడతారు ఎన్నో కుటుంబాలు వందల కుటుంబాలు సినిమా పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నాయి ఈరోజు మీడియా కూడా గమనించాలి మీడియా ఇది కంపల్సరీ మీరు హైలైట్ చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో యూట్యూబ్ దానికి రూపాయి కూడా ఖర్చు పెట్టకర్లే ప్రతి ఒక్కడు ఒక ఛానల్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు అక్కడ ఏదో అరుస్తూ ఉన్నారు సిగ్గు లేదండి చాలామంది పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు ఏం హీరోలు అండి నాకు అర్థం కావడం లేదు వాడు ఎవడు అరుస్తాడు గేట్ దగ్గర అరుస్తాడు వాడిని ఎంకరేజ్ చేస్తాడు వాళ్ళని హీరోలు చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది చాలా తప్పు మీరు హీరోలు మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి ఎవడో పనికి వాళ్ళని వేదవని మాత్రం మీరు హైలైట్ చేయకండి దయచేసి ఇది గమనించగలరు మీడియా తప్పకుండా మీరు ఇది హైలైట్ చేస్తారని నా మనవి అందుకండి ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి రండి తప్పకుండా సినిమా ఆదరించండి అది చిన్న సినిమా పెద్ద సినిమా కాదు ప్రతి ఒక్కరు సినిమాను చూడాలి సినిమాను చూసి సినిమా ఆదరించండి మంచిని గ్రహించండి చెడుని విడిచిపెట్టండి ఆ రకంగా సినిమాలు చూస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను రేపటి నుంచి ఏ సినిమా కూడా రిలీజ్ అయినా కూడా థియేటర్ దగ్గర మా టీం కొంతమంది వెళ్తూ ఉంటారు అక్కడ యూట్యూబర్లు ఎవరు ఉండరు అక్కడ చప్పట్లు కూడా ఎవరు ఉండరు డైరెక్టర్ని కొడతారా ఎందుకు కొడతారండి మీరేమైనా రూపాయి ఇచ్చారా పనికి మళ్ళీ చెత్త వెదాలు ఒక పూట తిండికుంటే ఒక పూట తిండికుండదు అట్లాంటి వెదవులు రివ్యూలు ఇస్తే మీరు సినిమా చూడటం మానేస్తారా అట్లాంటిది ఏమీ చేయకండి చెప్తున్నా ధైర్యంగా నేను చెప్తున్నా నా పేరు కుప్పిల శ్రీనివాస్ మీలో ఒకడు హీరో కమ్ ప్రొడ్యూసర్ రేపటి నుంచి ఏ థియేటర్ దగ్గర కూడా ఎవడు ఉండడు ఏ యూట్యూబర్ కూడా ఉండడు మీరు యూట్యూబ్లు పెట్టినా కూడా మీరేం చేయాలి సినిమా బాగుంది ఫ్యామిలీ పరంగా చూడండి లేకపోతే యూత్ చూడండి పెద్దలు చూడండి చిన్నలు చూడండి అంటే ప్రతి ఒక్కరూ ఈరోజు సైకిల్ స్టాండ్ నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరూ బాగుపడతారు పాప్కార్న్లు బాగుపడతారు కరెంట్ బిల్లు బాగుంటుంది థియేటర్ ఓనర్స్ ఈరోజు థియేటర్కి ఎవరు రావడం లేదు అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం ఉన్నాం చాలామంది పెద్దలు కూడా ఇది గమనించి తప్పకుండా ఇటువంటి చర్యల్ని మీరు ఎంకరేజ్ చేయకుండా ముందు ముందు జాగ్రత్తలు తీసుకొని ప్రతి యూట్యూబర్ని కంట్రోల్ చేసి మన సినిమా పరిశ్రమ బాగుండాలంటే మనందరము ఇటువంటి యూట్యూబర్లు ఎంకరేజ్ చేయకుండా వాళ్ళని ఆర్టిస్టులు చేస్తూ ఉన్నాము ఈరోజు పనికి మళ్ళీ చెత్త వేదన కూడా మనం ఆర్టిస్టులు చేసేసి వాళ్ళని హీరోలు చేసేస్తూ ఉన్నాము హీరోలు ఏమో జీరోలు అవుతున్నారు పెద్ద హీరో 100 కోట్ల సినిమా కూడా ఈరోజు 10 మంది టికెట్లు కూడా తెగడం లేదు ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామో అర్థం కావడం లేదు మంచి విషయాలు చెప్తే మా యాంకరమ్ కూడా ముందు ముందుకు వచ్చేస్తూ ఉంది ఎందుకంటే సార్ టైం అయిపోతూ ఉంది ఎందుకంటే మంచి విషయాలు చెప్తే ఎవరు కూడా మనం ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే అర్థం చేసుకోలేరు అందుకనే మీరందరూ కూడా ఇటువంటి పరిస్థితులు ఖండిస్తూ ఏ యూట్యూబర్ చెప్పినటువంటి మాటలు నమ్మకండి ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి మంచిని గ్రహిస్తారండి మనపూర్వకంగా కోరుకుంటూ జై హింద్ అందరికీ నమస్కారం అందరికీ నమస్తే అండి నా పేరు దేవ ముఖ్యంగా మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ సినిమాకి ఏ బుజ్జి నీకు నేనే సినిమాకి ఎవరు గెస్ట్లు లేరండి
గెస్ట్లంతా ఉన్నది మీరే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గెస్ట్లు మీరే నేను సతీష్ గారికి చెప్పాను సతీష్ మనం చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాం కదా ఎవరైనా గెస్ట్ పిలిస్తే అంటే ప్రముఖులు పెద్దవాళ్ళందరూ వస్తారు కదా అంటే సతీష్ గారు ఒకరు చెప్పారు నా ఆడియో ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా గెస్టే ప్రతి ఒక్కరు కూడా నా గెస్టే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళకి కానీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ తెలుపుకుంటున్నానండి ఈ సినిమాకి ఏ బుజ్జి నేను నీకు నేనే సినిమాకి పనిచేసిన ముఖ్యంగా మన మ్యూజిక్ డైరెక్టర్ గౌతమ్ గారు గౌతమ్ గారు నాకు మంచి స్నేహితుడు అలాగే ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ ఎందుకంటే మ్యూజిక్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు ఎంతవరకైనా సరే అది క్లారిటీగా మంచిగా వచ్చేవారు కూడా ఆయన కష్టపడతారు హార్డ్ వర్కర్ ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కష్టపడుతున్నారు ఈ సినిమా ద్వారా డెఫినెట్గా చెప్తున్నాను మంచి మ్యూజిక్ డైరెక్టర్గా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాడు ఇది ప్రారంభం మాత్రమే ఇది ఎన్నో సినిమాలకి బెస్ట్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు గౌతమ్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఈ సినిమాకి చేసిన వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మన రాజా గారికి హారారు కూడా బ్యాక్గ్రౌండ్ చంపేశారు సార్ సూపర్ ఈ సినిమా మిగతా టెక్నీషియన్స్ కూడా నటినట్లు కానీ సాంకేతిక నిపుణులు కూడా చాలా అందరూ కష్టపడి పనిచేశారు అలాగే ఈ సినిమాలో హీరోయిన్ కృతికా సింగ్ గారు హీరోయిన్ గారికి ఒక విషయం చెప్పాలి ఎంత హార్డ్ వర్కర్ అంటే ఆవిడ నాకు ఆమెకు ఒక కాంబినేషన్ ఉంటుంది నేను ఆమె చెంప మీద కొట్టి నా ఈ షోల్డర్ మీద ఎక్కించుకోవాలన్నమాట ఎక్కించుకునేటప్పుడు దాదాపు ఒక 10 టేక్స్ దాకా అయినాయి అప్పటికి నా బోన్ ఆవిడకి స్టమక్ మీద గుచ్చుకుంటుందన్నమాట గుచ్చుకుంటే ఎంతో పెయిన్ ఉంది అయినా చేస్తుంది 10 టేక్ డైరెక్టర్ గారు సతీష్ గారు అంటే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు అది క్లారిటీ వచ్చే వరకు ఆయన అనుకున్నది వచ్చే వరకు కాంప్రమైజ్ అవ్వడైనా సో అంత అంత మంచి పర్ఫెక్షన్ అయినా 10 టేక్లు అయిన తర్వాత ఓకే అన్నాడు కానీ కెమెరా మీదకి వెళ్తాడుదా అన్న సారీ పక్కెళ్ళి సారీ అన్న బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది అన్నాడు అయ్యో ఆవిడ చూస్తే అక్కడ కుప్పకూలిపోయింది నేను చేయలేని చెప్పి మెల్లిగా ఆ విషయాన్ని ఏమంటుందని చెప్పి మళ్ళీ డైరెక్టర్ గారు మళ్ళీ మెల్లిగా అమ్మ ఇది ఛార్జింగ్ అయిపోయిందంటే కొంచెం సార్ చూద్దాం ఒకసారి ఎలాగొచ్చిందంటే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టిన తర్వాత చూసుకున్నారు చూసుకున్న తర్వాత కెమెరామెన్ ఏమంటారు అన్న ఇది కొంచెం సార్ ఇది అవుట్ ఫోకస్ అయింది సార్ అంటున్నాడు ఇంకో టేక్ చేయాలంటనమాట మళ్ళీ ఆవిడ విషయం తెలిసిన తర్వాత ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ ఆ విషయాన్ని అది ఆ టేక్ చేసింది సూపర్గా ఉంది సూపర్గా చేసింది మీరు సినిమా చూస్తారు కదా మీరు బెస్ట్ టాలెంట్ ఆవిని మరొక హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడుతుంది మంచి పర్ఫార్మర్ అలాగే ఈ సినిమాలో నేను కూడా మంచి ఆపోజిట్ క్యారెక్టర్ చేశాను చాలా చాలా బాగుంటుంది చాలా ఎమోషనల్ క్యారెక్టరు అలాగే నా చేత ప్రతి డైలాగ్ కూడా ప్రతి యాక్షన్ సీన్ కూడా డైరెక్టర్ గారు చాలా దగ్గరుండి ఆయనకు కావలసిన విధంగా చేసి చూపించాడు అన్నమాట అలాగే ఇంకా మిగతా సార్ కూడా ప్రేమ్ కుమార్ సార్ కూడా మంచి ఈ సినిమాలో మంచి పర్ఫార్మర్ క్యారెక్టర్ ఉంది చాలా అలాగే ముఖ్యంగా వాళ్ళ అమ్మ క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ అది సూపర్ ఆవిడ చాలా మంచి వెల్ టాలెంటెడ్ ఆవిడ మంచి చాలా బాగా చేసింది సినిమాకి చాలా హైప్ ఉంటుంది ఆ క్యారెక్టర్ ద్వారా ఇంకా లాస్ట్గా మా హీరో డైరెక్టర్ సత్ ప్రొడ్యూసర్ గారు ఒకసారి ఇందాక అన్నారు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తామని కానీ ఈ టీం కొత్త వాళ్ళు కాదండి 20 ఏళ్ళ కిందట హైదరాబాద్కి వచ్చి కృషి పట్టుదల త్యాగం ఈ సినిమాలో 3 ఉన్నాయి కృషితో ఏదో సాధించాలని చెప్పి సతీష్ గారు ఇక్కడికి వచ్చారు అలాగే ఆయన ప్రయాణంలో చిన్న ఏవి పెద్దవాళ్ళు అయితే ఏవి చేయాలి కానీ ఏవి లేదు నా మైండ్లోకి ఏవి ఉంది ఒక సాధారణ ఒక డాన్సర్గా ఒక డాన్స్ మాస్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో లైవ్ షోలు కూడా లైవ్ ప్రోగ్రామ్స్ చేశాడు అలాగే ఎన్నో ప్రశంసలు పొందుకున్నాడు ఆ విధంగా సో డైరెక్టర్గా అయ్యి ఎన్నో షార్ట్ ఫిలిం చేసి ఈజ్ అ లెజెండరీ డైరెక్టర్ కే విశ్వనాథ్ గారి దగ్గర కూడా ఎన్నో ప్రశంసలు పొందుకున్న డైరెక్టర్ అయినా ఆయన షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్కి వచ్చిన డైరెక్టర్స్ కూడా సతీష్ గారు అలాగే హీరో ప్రొడ్యూసర్ ఎందుకయ్యాడో నేను చెప్తాను నేను నాకు తెలుసు సో ఈ మంచి డైరెక్టర్ అవ్వాలని ఒక మంచి డాన్సర్ నుంచి డైరెక్టర్ అవ్వాలని చెప్పి కే విశ్వనాథ్ గారు ప్రశంసలు పొందుకున్న వ్యక్తి
హీరో అవ్వాలి ఎవరి కోరిక అంటే వాళ్ళమ్మ నాన్న కోరిక. వాళ్ళమ్మ నాన్న కోరిక, వాళ్ళమ్మ నాన్న పెద్ద పెద్ద కోటీశ్వరులు కాదు, లక్షాధికారులు కాదు, కేవలం కూలి పని చేసుకున్న వ్యక్తులు వాళ్ళు, కష్టపడి బ్రతికే వాళ్ళు వ్యక్తులు. అలాంటిది నా కొడుకు, నువ్వు డానా నువ్వు డైరెక్టర్ అవుతున్నావు కదా ఎవరో హీరో నిన్నే చూడాలని చెప్పి అనుకున్నందుకు, అమ్మ మన నా దగ్గర డబ్బులు లేవు కదా ఏం చేయాలంటే, నాయన నీకేం పర్లేదు మేము ఉన్నామని చెప్పి వాళ్ళకున్న ఒకే ఒక ఇల్లు దాన్ని తనఖా పెట్టి, నాయన నువ్వు చెయ్యి మేము వెనకాల ఉంటామని చెప్పి వాళ్ళు వెనకాల సపోర్ట్గా ఉండి ఈ సినిమాని నడిపించారు. అందుకోసం ఆయన హీరోగా డైరెక్టర్గా ప్రొడ్యూసర్కి వెళ్ళారు, ఒక తల్లిదండ్రులు కళ నెరవేర్చాలని చెప్పి ఆయన ఈ విధంగా ఈ సినిమాని పూర్తి చేయడం జరిగింది. అండ్ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అండ్ ఇక్కడ వరకు ఫైనల్లీ సినిమాని తీసుకొచ్చి అండ్ సూపర్ హిట్ అనే ఒక సౌండ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి డైరెక్టర్ అని చెప్పాలా, ప్రొడ్యూసర్ అని చెప్పాలా, రైటర్ అని చెప్పాలా, అండ్ ఫైనల్లీ హ్యాండ్సమ్ హీరో సతీష్ మెరుగు గారిని మాట్లాడేందుకు కోరుకుంటున్నాను సార్, ఫ్యూ వర్డ్స్. అందరికి నమస్కారం, మీడియా వారికి అలాగే పత్రికల వారికి. అలాగే నేను పిలవంగాల్నే నా కోసం ఇచ్చేసినటువంటి నా శ్రేయోభిలాషులకి, ఫ్రెండ్స్కి, అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కొంతమంది గురించి మాట్లాడాలి, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాను. జోగిపేట బ్యాచ్ ఒకసారి రావాలి, జోగిపేట బ్యాచ్ సార్ ఫాస్ట్గా, జోగిపేట బ్యాచ్, జోగిపేట బ్యాచ్ ఉస్నాబాద్ బ్యాచ్ ఇచ్చి పడేస్తాం మామూలుగా ఉండదు అంతే, రావాలి ఉస్నాబాద్ బ్యాచ్. అలాగే మా కృష్ణమూర్తి సార్ వెళ్ళిపోయాడా స్టేజ్ మీద నుంచి, ఎస్ఐ గారు సార్ మీరు రావాలి. ఇక్కడ కనపడకూడదు తిరుగుతున్నారు. రండి 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 సార్. రండి కూర్చోండి. అలాగే మా బ్రదర్ నాకు వన్ ఇయర్గా లేట్గా పరిచయం అయినా కానీ అతని భావాలు అవన్నీ కూడా మాకు కలిసినాయి. అన్న చాలా మంచి వ్యక్తి, ఇలాంటి మంచి వ్యక్తి నిజంగా ఇక్కడ ఉండటం చాలా అవసరం. జెన్యున్గా ఉంటారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ టు ఫర్ కమింగ్, నా కోసం వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా కృష్ణమూర్తి సారు సిఐ గారు, అలాగే మా నవీన్ సార్, భుజంగన్ సార్, అలాగే ఉస్నాబాద్ రమేష్ టీం వీళ్ళండి. నేను ఎంత చెప్తే అంత, నా కోసం వాళ్ళు ఎంత కష్టపడతారంటే, అన్న నీ కోసం నేను మేము ఏమైనా చేయడానికి రెడీ అన్న అనే పర్సన్స్ అన్నమాట. అలాంటి పర్సన్ ఉస్నాబాద్ రమేష్ తమ్ముడు, నేను మిమ్మల్ని ఎప్పుడు నేను మర్చిపోలేను. నా సొంతూరు గుంటూరు అయితే నేను ఉండేది ఉస్నాబాద్లో. అంతటి ప్రేమ, అంతటి ఆప్యాయత, అంత నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకొని నన్ను చూశారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఉస్నాబాద్లో ఉన్నారు, కళాకారులకు పుట్టినిల్లు, అంత మంచి వ్యక్తులు. రమేష్ ఇక్కడ అర్జెంటుగా రాజమండ్రి రావాలంటే ఒక 20 మందిని తీసుకొని, అన్న ఎందుకు అని కూడా అడగకుండా ఒక 20 మందిని తీసుకొని ట్రైన్లో వచ్చేసేవాడు నా దగ్గరికి. వచ్చి నా కళ్ళ ముందు కనపడేవాడు సార్ రేపేంటి అని. వాళ్ళ వల్లే ఈరోజు నిజంగా అది అంత క్వాలిటీ కనపడిందంటే, ఆ పిక్చరైజేషన్ అంత నీట్గా కనపడిందంటే, అంత భారీగా కనపడిందంటే కేవలం ఆ రమేష్ అండ్ టీము, కళ్యాణ్ లక్ష్మణ్ గారు, అలాగే కుమరెల్లి అమ్మ, వీళ్ళందరూ కూడా చాలామంది, డాన్ లడ్డు సీను చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇక నెక్స్ట్ మా జోగిపేట వాస్తవ్యులు, ఇంకా వీళ్ళైతే ఇంకా నా బ్యాక్ బోను, నా వెల్విషర్సు, నా ఇంట్లో మనుషులు,
వాళ్ళు నేనేం అంత పెద్దవాళ్ళు సార్ ప్రేమ్ కుమార్ సార్ జాతిరత్నాలు ఫేమ్ జాతిరత్నాలు సూపర్ క్యారెక్టర్ చేశాడు తర్వాత వీళ్ళు తెలంగాణ టీచర్స్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు సారు తెలంగాణ మొత్తానికి అలాగే నవీన్ సార్ అలాగే మన భుజంగం సార్ అలాగే పవన్ అలాగే దత్తు వీళ్ళందరూ కూడా ఎంతో నాకు వెనకుండి మా కృష్ణమూర్తి సార్ మెయిన్ ఆయన ఉండి నన్ను ముందుకు నెట్టి వాళ్ళు వెనకాలండి నాతో పాటు పరిగెత్తేవాళ్ళు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఏజ్కి నా ఏజ్కి అసలుకి ఉండదు కానీ నాతో పాటు సమానంగా వాళ్ళు పరిగెత్తి నాతో ఆ వర్క్ చేయించారు అంత గొప్ప వ్యక్తులు నిజంగా నాకు దొరకటం చాలా అదృష్టం తర్వాత మా అన్న పరిచయం అయ్యాడు మా అన్న కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశాడు నేనున్నాను తమ్ముడు నీకు ఈ సినిమాని ఎలాగైనా బయటకు తీసుకొద్దామని చెప్పేసి నన్ను నా వెనక ఉండి నన్ను ముందుకు దోస్తూ ఉన్నాడు థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మళ్ళీ అలాగే నువ్వు ఉండాలి మోసేంట్రీ సైలెంట్ ఉండను అనుకున్నావా ఓకే సూపర్ అయితే నెక్స్ట్ ఏంటంటే మన మా మ్యూజిక్ డైరెక్టర్ గౌతమ్ గారు నా బెస్ట్ ఫ్రెండు 10 ఇయర్స్ నుంచి ఫస్ట్ ఎలాగ పరిచయం అయ్యామో ఇప్పుడు కూడా అలాగే మా ట్రావెలింగ్ సాగుతుంది గౌతమ్ గారు నాకు ఇలా మూవీ స్టార్ట్ చేశాను నాకు సాంగ్ చేయాలని చెప్పగానే తప్పకుండా చేద్దామని చెప్పేసి ఆయన వచ్చి అద్భుతమైనటువంటి ఆల్బమ్ నాకు ఇవ్వడం జరిగింది గౌతమ్ గారు సూపర్ సూపర్ ఆల్బమ్ అదిరిపోయింది మామూలుగా లేదు రేపు థియేటర్లుగా ఒక్క పాట చూశారంటే ఇంకంతే సంగతులు వస్తానే ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ గౌతమ్ గారు తర్వాత మా ఎంఎల్ రాజా గారు మా ఎంఎల్ రాజా గారు అండి సార్ ఊరెళ్ళాడు గౌతమ్ గారు ఊరెళ్ళిపోయాడు ఎవరు లేరు టైం అయిపోతుంది నేను తొందరగా ఆర్ఆర్ కంప్లీట్ చేసుకోవాలి చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి నేను ఎత్తుకుతా ఉన్నప్పుడు నాకు ఎంఎల్ రాజా గారి పేరు గుర్తొచ్చింది తర్వాత మా గౌతమ్ గారు కూడా నేను చెప్పినప్పుడు ఎంఎల్ రాజా గారు ఇస్ పర్ఫెక్ట్ పర్సన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ వాల్యూస్ అది కరెక్ట్గా ఇస్తారో లేదో ఆ అవుట్ఫుట్ కరెక్ట్గా ఇస్తారో లేదో అని భయం ఎందుకంటే మనం డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ అవుట్ఫుట్ను మనం కరెక్ట్గా తీసుకోవాలి ప్రతి సన్నివేశంలో కూడా ఆ విధంగా మనం మేము ఎంఎల్ రాజా గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అద్భుతం అండి సెకండ్ హాఫ్ అంతే నిలబెట్టేస్తారు మామూలుగా లేదు ఇచ్చి పడేసాడు అంతే సూపర్ ఆర్ఆర్ అలాగే కూర్చుండిపోతారు ఆడియన్సు చాలా మంచి నాకు ఆర్ఆర్ అందజేశాడు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత మా అశోక్ కాళీ ఎస్ఆర్ అశోక్ సౌండ్ డిజైనర్ సౌండ్ అండి అద్భుతంగా ఇచ్చాడు థియేటర్లో చూస్తే ఆ ఫీల్లో ఉండిపోతాం ఒక పెద్ద మూవీ రేంజ్ ఎలా ఇచ్చాడో ఆ రేంజ్లో సౌండింగ్ ఇచ్చాడు ఆ రేంజ్లో సాంగ్స్ ఇచ్చాడు చాలా బాగా వర్క్ చేశాడు తమ్ముడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి వెళ్ళడం కల అన్న నేను చేస్తానన్న నీలాంటి ఫ్యాషనబుల్ పర్సన్స్కి నేను ఖచ్చితంగా నేను ఉండి దగ్గరుండి వర్క్ చేస్తానని చెప్పేసి డే అండ్ నైట్లు వర్క్ చేశాడు నిన్న కూడా ఈ ట్రైలర్ ప్లే చేయడానికి నిన్న నైటు నాకు కొద్దిగా బాగాలేదు కూడా అసలు తిరిగి డల్ అయిపోయాను 2-3 గంటల దాకా అది 5.1 చేసి ఆ నైట్ కూడా అది చేసుకొని వచ్చి థియేటర్లో సీన్ అనకి ఇచ్చి ఇక్కడ ప్లే చేసి ఓకే బాగుందని చెప్పి రిలాక్స్ అయ్యి అప్పుడు నేను ఇంటికి వెళ్ళాను ఆ టైంలో తమ్ముడు సూపర్ అశోక్ చాలా మంచి సౌండ్ డిజైనింగ్ చేసావు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇంకా ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నానండి యాక్చువల్లీ మా అమ్మ నాన్న లాక్డౌన్లో చనిపోయారు ఎంతోమందిని లాక్డౌన్లో ఎంతోమంది కుటుంబాలకి ఎంతోమందిని కరోనా దూరం చేసింది చాలా కుటుంబాలకి తల్లిదండ్రులను కానీ అక్క చెల్లెళ్ళని కానీ బంధువులను కానీ ఎంతోమంది దూరం చేసింది దాంట్లో నా తల్లిదండ్రులు కూడా ఉన్నారు మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు నా తల్లి కూడా కరోనాలో చనిపోయింది అయినా కానీ నా తల్లి కోరిక ఏంటంటే ఒరే నాన్న నిన్ను థియేటర్లో చూడాలరా ఎప్పుడైనా అని చెప్పేసి ఒక మాట ఇచ్చింది చిన్నప్పుడు ఇచ్చి ఈ ఊర్లో అందరు నీ బంధువులు కాదురా నీ జనం కాదురా నీ మనుషులు కాదు వీళ్ళు నీ మిత్రులు కాదు నీ స్నేహితులు కాదు నీ బంధుమిత్రులు కాదు నీ బంధుమిత్రులు నీ మిత్రులు నీ స్నేహితులు నీ మంచి కోరే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళరా సినిమా ఫీల్డ్కి వెళ్ళు నువ్వు హ్యాపీగా బతుకుతావని చెప్పేసి నాకు చిన్నప్పుడు ఒక మాట చెప్పింది అదే మాట గుర్తుపెట్టుకొని నేను హైదరాబాద్ చేరాను చాలా ఆటల్లో నేను వర్క్ చేశాను చాలా సినిమాలకు నేను వర్క్ చేశాను ఏ సినిమాలో కూడా నా పేరు కూడా వేయలేదు అయితే నేనే 2010
మూవీ స్టార్ట్ చేశాను. ఆ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తర్వాత నేనే ఒకళ్ళకి అవకాశం ఇవ్వడం ఎందుకు, నేనే చేద్దామని చెప్పేసి నేనే దిగాను, నేనే చేశాను. ఇప్పుడు మీరు చూశారు, మీరు సాంగ్ చూశారు, ట్రైలర్ చూశారు. రేపు అతి త్వరలో ఈ నెలాఖరులో డేటు అనౌన్స్మెంట్ చేయబోతున్నాం సినిమా రిలీజ్కి ఉంది. మీరందరూ ఎంకరేజ్ చేస్తారని, నన్ను ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. అయితే మా అమ్మ ఒక్క మాట మీ ఫినిషింగ్ ఇస్తాను. మా అమ్మ చెప్పింది అక్కడికి వెళ్ళరా అని. ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికే వెళ్ళింది. అప్పుడు నాకు అర్థం కాలేదు, నేను ఇక్కడికే వచ్చాను, నా ఊరు నేనే వచ్చాను. వీళ్ళందరినీ ఇచ్చింది మా అమ్మ. ఇంత గొప్ప వ్యక్తుల్ని నాకు దయచేసింది. నా సొంత అనుకున్న వాళ్ళు ఎవరు కూడా నా దగ్గరికి కూడా రాలేదు మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు. మా కృష్ణమూర్తి సార్, మా ప్రేమ్ సార్, మా రమేష్, మా దేవ, ఆనంద్ బ్రదర్, మా అన్నయ్య, అలాగే మోహన్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతోమంది, రాజా గారు, గౌతమ్ గారు, వీళ్ళే నాకు బంధువులు అయ్యారు, వీళ్ళే నాకు స్నేహితులు అయ్యారు. వీళ్ళతోటే ఉన్నాను, వీళ్ళతోటే వర్క్ చేస్తున్నాను. నిరంతరం వర్క్ 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 వర్క్, 24 అవర్స్ వర్క్. వీళ్ళందరినీ మా అమ్మ ఇచ్చేళ్ళింది. థ్యాంక్ యూ. వాళ్ళు ఎక్కడున్నా కానీ పైనుండి చూస్తారని నేను ఆశిస్తున్నాను. నా మేలు కోరుకుంటారు కదా, నా మేలు కోరుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. తర్వాత మూవీ అతి త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. మీడియా మిత్రులకి, అలాగే పాత్రికేయులకి, ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి, నా పేరు సతీష్ మేరుగండి. ఎంతోమంది పేర్లు మీరు దాంట్లో రాసి ఉంటారు. పాత్రికేయులకి చెబుతున్నాను, మీడియా వారికి చెబుతున్నాను, నా పేరు రాయండి, నా పేరు గుర్తుపెట్టుకోండి. నా పేరు సతీష్ మేరుగు. ఏదో ఒకటి రెండు సినిమాలు తీసేసి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవడానికి అయితే నేను రాలేదు. ప్రేక్షకులకైతే నేను ఖచ్చితంగా చెబుతున్నాను, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాను, మీకు నచ్చినట్టు చేస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను, మీకు కావాల్సిన సినిమా ఇస్తాను. ఈ నెలాఖరులో వస్తున్నాను, థియేటర్లో కలుద్దాం. వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫస్ట్ షో సినిమా చూసి ఇంటర్వెల్లో ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, ఒరే మామ సినిమా అద్భుతంగా ఉంది, మ్యాట్నీకి వచ్చి అందరం కలిసి చూద్దామంటారు. ఇది మాత్రం నేను పక్కా చెప్తున్నా. ఇంకొక మాట ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను, మిమ్మల్ని ఇబ్బంది పెడతలేదు. ఒక్కటే మాట, సినిమా ఫీల్డ్కి వస్తే చెడిపోతారా అంటారు, ఏ తల్లిదండ్రులు కూడా పంపించరు. నేను ఒక్కటే మాట చెబుతున్నా, మా అమ్మ ధైర్యంగా వెళ్ళమని చెప్పింది, వెళ్ళరా సినిమా ఫీల్డ్కి వెళ్ళు, నీ దగ్గర విషయం ఉంది, నువ్వు చేస్తావు, ఖచ్చితంగా నువ్వు అనుకుందా నువ్వు చేస్తావు అని చెప్పేసి మాట ఇచ్చింది మా అమ్మ. అలాగే ఇదే కృష్ణానగర్లో టీ స్టాలు, కుమార్ టీ స్టాల్ దగ్గర నుంచి, గణపతి కాంప్లెక్స్ దగ్గర నుంచి, సుఖసాగర్ దగ్గర నుండి, చెప్పులు కుట్టే అన్న దగ్గర నుండి, మెడికల్ షాప్లో మెడికల్ అన్న దగ్గర నుండి, ప్రతి ఒక్కళ్ళు ఈ కృష్ణానగర్లో నన్ను కడుపులో పెట్టుకొని చూశారు. ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క రెంట్లు ఇచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణానగర్లో నన్ను ఎంతో ప్రేమతో చూసుకున్నారు. వాళ్ళు ప్రతి ఒక్క ప్లేస్లో నన్ను ఆదరించారు. ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంతో ఇదిగా చూసుకున్నారు. ఈ కళామా తల్లి నాకు జీవితం అంటే ఏందో నేర్పింది. ఇక్కడికి వస్తే చెడిపోతారంటారు, చెడిపోరు, బాగుపడతారు. ఇక్కడికి వస్తే బాగుపడతారు. జీవితం అంటే ఏందో నేర్పింది ఇది. జీవితం అంటే ఏందో నేర్పింది, ఒక్కొక్క అడుగు ఎలా వేయాలో నేర్పింది, ఎలా కష్టపడాలో నేర్పింది. ఆ కడుపుతో కాలిపోయే రోజులు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ అన్నిటినీ భరించుకొని ఈరోజు ఒక ఎయిమ్ కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడ్డానంటే కేవలం వీళ్ళందరి ఆదరణ నా ఎడలు చూపించారు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడగలిగాను. ఇంకా మా అక్క, నా మేనగోళ్ళ స్వప్న, నా అల్లుడు జెసీ, ఇంకొక అల్లుడు సన్నీ, వాళ్ళు చేసిన సపోర్ట్ని కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. వారు, మా అక్క ఆమె నాకు తల్లి. ఇప్పుడు నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు తీసుకువెళ్తుంది. నా మేనగోళ్ళ స్వప్న, నా అల్లుడు జెసీ, సన్నీ, వీళ్ళిద్దరు కూడా నాకెంతో వెన్నుదన్నుగా నిలబడి నన్ను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. రేపు అతి త్వరలో మూవీ రిలీజ్ అవబోతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసి సినిమాని ఆదరించి
మళ్ళీ ఇండస్ట్రీలో ఇంకొక సినిమా చేసే అవకాశం నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.